నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. వెయ్యి మైళ్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది, కానీ ఆ ఒక్క అడుగు వేయడమే కాస్తంత కష్టంగా ఉంటుంది. ఒక్కసారి ఆ మొదటి అడుగు పడితే ఇక ఆ ప్రయాణం విజయ తీరం వైపు సాగిపోతూనే ఉంటుంది. ఏపీ రాజధాని అమరావతి విషయంలోనూ ఇదే జరుగుతోంది. అసలు రాజధాని ఎక్కడో తెలియని రోజు నుంచి మరో 2 రోజుల్లో అధికారిక కార్యకలాపాలకు సిద్దమవుతోంది అమరావతి. ఆరంభమైన అమరావతి ప్రయాణం, అభివృద్ధికి బీజాలేసిన అంకురార్పణం, పూర్తి కావస్తున్న సచివాలయ నిర్మాణం, పాలనకు సిద్ధమైన ప్రభుత్వ యంత్రాంగం, 2 ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు, కానీ ఇప్పుడు కొత్త రాజధాని అమరావతి కేంద్రంగా కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. ఇంతలో అంత మార్పు చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది ఏ ఒక్క రోజులోనూ సాధ్యం కాలేదు. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు. ఇప్పుడిప్పుడే కొండంత ఆర్థిక భారాలతో బుడిబుడి అడుగులేస్తున్న అమరావతిని పరుగులు పెట్టించేందుకు ఉక్కు సంకల్పంతో ఒక్కటయ్యారు ప్రభుత్వ ఉద్యోగులు. అమరావతిలో ఇబ్బందులున్నా ఇష్టంగానే ఇక్కడ పనిచేయటానికి వచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు కంకణం కట్టుకున్నామంటున్నారు. 10 సంవత్సరాల హైదరాబాద్ అనుబంధం, ఒక ఇంత బాధ అయినప్పటికీ నవ్యాంధ్ర నిర్మాణంలో మేము భాగస్వామ్యం కాబట్టి అమరావతికి వెళ్తున్నాము. అయితే పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి వెళ్తున్నందుకు ఆనందంగా ఉంది, ఒక పక్క బాధగా ఉంది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. మరి డిపార్ట్మెంట్ మొత్తం వెళ్ళిపోతుందండి. ఒక 10-15 రోజులు ఒక ఇన్ఛార్జ్ ఆఫీసరు, ఒక అటెండర్ ఉంటారు, అంతేనండి. మొత్తం డిపార్ట్మెంట్ అంతా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న ఫైల్స్, టేబుల్స్, ఫర్నిచర్ మొత్తం నిన్నే ట్రావెల్స్ ద్వారా వెళ్ళటం జరిగిందండి. ఈరోజు బస్సు ద్వారా ఐఎన్పిఆర్ ఎంప్లాయీస్ మొత్తం 99% ఎంప్లాయీస్ మొత్తం నవ్యాంధ్ర నూతన రాజధానిలో ఈరోజు అడుగుపోతున్నాం. నవ్యాంధ్ర డెవలప్మెంట్ కోసం మేము కూడా ఒక ఎంత బాధని దిగమింగుకొని మరి నూతన రాజధాని యొక్క డెవలప్మెంట్లో భాగంగా మేము అక్కడికి వెళ్ళి మరి ప్రజలకు అక్కడ సేవ చేయడానికి రెడీగా ఉన్నాం. అందులో భాగంగా మరి ఈ పూట అందరం కూడా సమాచార శాఖ మొత్తం కూడా పూర్తిగా ఈరోజు తరలుతుందని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అనతి కాలంలోని ఇంత మార్పు సాధించడం నిజంగా అందరికీ ఆశ్చర్యమే. 2016 జూన్ 27 నుంచి అమరావతి నుంచి ఏపీ అధికారిక కార్యకలాపాలు మొదలవుతాయి. ఇప్పటికే అన్ని శాఖలు అక్కడికి తరలిపోయాయి. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి, దానికి ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన సహకారంతోనే ఈ స్థాయికి వచ్చారు. కానీ ఇవన్నీ ఏ ఒక్క రోజులోనూ సాధ్యం కాలేదు. ఒక్కో అడుగు పడితేనే ఇప్పటికీ ఇక్కడికి చేరుకున్నాం. రాజధాని కూడా లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయినప్పుడు అందరిలోనూ ఒకటే ఆందోళన. కానీ సమష్టి కృషితో ఇప్పుడు స్వయం సమృద్ధి దిశగా అడుగులేసేందుకు ప్రయత్నిస్తోంది. 2 ఏళ్ల కిందట అందరి మదిలో ఉన్న ఆందోళన రాజధాని ఎక్కడా అని, దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పింది. కమిటీ వేసి రాష్ట్రంలో సరైన ప్రాంతాన్ని అన్వేషించింది. అభివృద్ధికి ఆలవాలంగా అందరికీ అందుబాటులో ఉన్న రాజధాని కోసం ప్రయత్నించి చివరికి నదీముఖంగా ఉన్న అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించింది. అక్కడి నుంచి ఒక్కటొక్కటిగా రాజధాని ప్రయాణం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి భూసేకరణ ప్రారంభించింది. రైతులకు కూడా రాజధానిలో భాగస్వామ్యం కల్పిస్తూ ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు సేకరించింది. కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహకరించాలి, ఇంకా పూర్తిగా సహకరించలేదు. మరి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. విభజన చట్టంలో పెట్టినటువంటి పనులు కూడా ఇంకా కావాలి. అదే మరిగా అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు మనకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ ప్రభుత్వానికి సహకరిస్తే తప్ప మనం అనుకున్న ప్రగతిని సాధించలేం. మనం ప్రగతి సాధించలేకపోతే నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలే నష్టపోతారు. నిర్ణీత గడువులోగా భూసేకరణ పూర్తవగానే రాజధాని నిర్మాణానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న ప్రాంతంలో తుళ్లూరు కేంద్రంగా నిర్మిస్తున్న రాజధానికి అమరావతి అని పేరు పెట్టింది. నదీముఖ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించింది. అక్కడి నుంచి విశ్వనగరంగా అభివృద్ధి చేసే మాస్టర్ ప్లాన్ రూపొందించింది. వీటన్నింటికీ 2015 అక్టోబర్ 22 ప్రధాని మోడీ నేతృత్వంలో ఉద్దండరాయినిపాలెంలో అంగరంగ వైభవంగా అంకురార్పణ చేసింది.
నీరు మన మట్టి నైనో శాతం మహాప్రస్థానం కే కవి శ్రీ శ్రీ కే కవిత ముజే ఆజ్ బహుత్ ఉపయుక్త లగ్ రహీ హై ఔర్ ఉస్ కవిత మే ఏక్ పంక్తి ఆజ్ కే లియే బహుత్ హీ ఉపయుక్త హై నేను శేతం ప్రజా రాజధనిక్ పుట్టు సమర్పిత సమర్పిస్తూ నన్ను. అక్కడి నుంచి ఒక్కటొక్కటిగా చకచక పనులు మొదలుపెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం కోసం విదేశీ నిపుణులతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయించింది. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా రహదారులు, మౌలిక వస్తువుల నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టింది. ఇప్పుడు శరవేగంగా రాజధానిని నిర్మించేందుకు స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ముందుకెళుతోంది. దీన్ని ఈ స్విస్ ఛాలెంజ్ లో ముఖ్యమైనటువంటి పార్ట్నర్షిప్ మాత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కంపెనీ అయినటువంటి అమరావతి డెవలప్మెంట్ కంపెనీకి 42%, సింగపూర్ రెండు కంపెనీలకు కలిపి 58%. రాజధాని నిర్మాణం ఎంత వేగంగా సాగుతున్నా పరిపాలనా కార్యకలాపాలు మాత్రం మొదలు కాకపోతే అది వృధాని. విభజన తర్వాత హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నా సాధ్యమైనంత త్వరగా అమరావతి నుంచే కార్యకలాపాలు మొదలు పెట్టాలన్న యోచనతో రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అలా వెలగపూడిలో సచివాలయ నిర్మాణానికి బీజం పడింది. తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రారంభానికి ముందే ఇక్కడికి వచ్చే ఉద్యోగుల కోసం సాధ్యమైనంతగా ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఒకటొకటిగా ప్రణాళికాబద్ధంగా తరలించింది. మొత్తంగా ముందే నిర్ణయించుకున్న గడువులోగా జూన్ 27 నుంచి ఏపీ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నుంచి ఏపీ తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఎక్కడో తెలియనంత వరకు ఓకే, కానీ రాజధాని అమరావతే అని తెలిసిన తర్వాత సాధ్యమైనంత వేగంగా నిర్మాణమే కాదు ప్రభుత్వ కార్యకలాపాలు కూడా నిర్వహించాలన్న తలంపుతో ముందుకెళుతోంది ఏపీ సర్కార్. రాజధాని నిర్మాణానికి ఒక్కొక్కటిగా అడుగులేస్తూ నిర్మాణాలన్నీ శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇక్కడికొచ్చే ఉద్యోగులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటవుతున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో ఇప్పటివరకు అన్ని పనులు శరవేగంగానే పూర్తవుతూ వస్తున్నాయి. రాజధానిని సాధ్యమైనంత వేగంగా నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందుకోసం స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో నిర్మాణాలన్నీ చేపట్టేందుకు ప్రతిపాదించగా ఏపీ క్యాపిటల్ అందుకు ఆమోదం తెలిపింది. వీటితో పాటు అమరావతి చుట్టూ ఉన్న భూముల్లో ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయింపులు వంటి అంశాల మీద పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకుంది. ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుతోంది. భూసేకరణ సమయంలో భూములిచ్చిన రైతులకు మాట ఇచ్చిన ప్రకారం ల్యాండ్ పూలింగ్ విధానంలో వారికి సిఆర్డీఏ పరిధిలో భూములు అందించనుంది. రాజధానిగా అమరావతిని ప్రకటించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ పూలింగ్ విధానం నచ్చిన రైతులు కేవలం 2 నెలల వ్యవధిలో 34,000 ఎకరాల భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చారు. ఇలా భూములిచ్చిన రైతులకు ప్రతిగా ప్లాట్ల కేటాయింపులు కూడా మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇది కాకుండా డిఆర్డిఓ ప్రాజెక్ట్ 937 ఎకరాలు విశాఖపట్నం జిల్లా మాడుగుల్లో చింతలూరులో ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నాం. ఊర్లో కొండ ప్రాంతంలో అదే మరి ఇంకొక పక్క నెల్లూరులో పొట్టి శ్రీరాములు జిల్లా మీనాక్షి ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పొల్యూషన్ కోసం 7 ఎకరాల 31 సెంట్లు ఇస్తున్నాం. ఇది కూడా 30 సంవత్సరాల లీజ్ మీద. ఇక అమరావతిలో మౌలిక వస్తువుల నిర్మాణం మీద రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా దృష్టి పెట్టింది. విజయవాడ, గుంటూరు నగరాల నుంచి అమరావతికి రావడానికి వీలుగా రహదారుల నిర్మాణం సాగుతోంది. ఇప్పటికే అవసరమైన ప్రాంతాలకు రోడ్డు నిర్మాణం పనులు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చేశాయి. ఇక వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల కోసం ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. అమరావతికి వచ్చే ప్రజలతో పాటు సెక్రటేరియట్ ఉద్యోగులకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు.
అతి తక్కువ ధరలకే టిఫిన్లు భోజనాలు అందించే ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు అమరావతిలో ఇప్పటికే వారానికి 5 రోజులే పనిదినాలుగా ప్రకటించారు. ఇక హైదరాబాద్ నుంచి పూర్తి స్థాయిలో అమరావతికి షిఫ్ట్ కాని ఉద్యోగుల కోసం కూడా పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అమరావతి ఉద్యోగులు 2 రాజధానుల మధ్య తిరిగేందుకు ఒక ప్రత్యేక రైలును కూడా ఏర్పాటు చేశారు. ఇది కేవలం 5.5 గంటల వ్యవధిలోనే సికింద్రాబాద్ నుంచి విజయవాడ చేరుకుంటుంది. అమరావతి వెళ్లే ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు వీలుగా ఈ ట్రైన్ సర్వీస్ ఏర్పాటు చేశారు. గుంటూరు విజయవాడ తప్ప ఎక్కడా ఆగకుండా ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఇక అమరావతిలో పనిచేయడానికి వస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు కూడా నడిపిస్తోంది. అలాగే వీటితో పాటు అమరావతి నుంచి సికింద్రాబాద్ తిరగడానికి కూడా అమరావతి నుంచి అత్యాధునిక బస్సులు ఏర్పాటు చేసింది. అమరావతిలో పనిచేసే ఉద్యోగుల పిల్లలకు ఫీజుల్లో రాయితీలు కూడా ఇప్పించింది. ఇక సచివాలయ ఉద్యోగులతో పాటు మిగిలిన శాఖలు కూడా అమరావతికి తరలి వెళ్లిపోయాయి. ఉద్యోగులంతా అమరావతి వెళ్లడానికి మొదట్లో సంశయించిన ఆ తర్వాత ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు ఇతర అంశాలను చూసి వెళ్లడానికి సంసిద్ధులయ్యారు. తమ రాజధాని, తమ స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం కష్టాలను కూడా ఇష్టంగా భరించడానికి సిద్ధమయ్యారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో తాము కూడా ఓ భాగమయ్యేందుకు సిద్ధపడి గర్వంగా అమరావతికి ప్రయాణమవుతున్నారు. మొదట్లో కొంత ఇబ్బంది అనిపించినా ఇప్పుడు మేమైతే చాలా సంతోషంగా వచ్చాము. ఈ రాష్ట్ర అభివృద్ధికి మేమందరం మాకు చేతనైనంతగా పనిచేయాలని, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. రాజధాని తరలింపు దృష్ట్యా మనకి మన రాష్ట్రం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడికి మా సహకార ఆఫీసులు తరలించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మేమందరం హైదరాబాద్ నుంచి ఇక్కడ ఉద్యోగం చేయడానికి తరలి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ సేవ చేసి దీన్ని మళ్ళీ ఇంకో హైదరాబాద్గా డెవలప్ చేసుకోవాలి అన్ని సిటీస్ని అని అనుకుంటున్నామండి. అందుకని సంతోషంగా వచ్చాం. హైదరాబాద్ వదిలి దుఃఖంగా ఏం రాలేదు. మేము మన రాష్ట్రానికి సంతోషంగా వచ్చాము. ఇలా ఇక్కడికి తరలి వస్తున్న ఉద్యోగుల కోసం అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖలు పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేశాయి. వచ్చేవాళ్లు ఈ ప్రాంతానికి కొత్త కాబట్టి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు, సహాయ సహకారాలు అందిస్తున్నారు. మన ఊళ్ళో మన భోజనం తింటా ఉంటే అసలు ఆనందం చాలా చెప్పలేనంత ఆనందంగా ఉంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ మన ఆఫీస్ రావటం, ఇక్కడ మేము వచ్చేయడానికి మాకు అన్ని సమకూర్చారు. వంటల గురించి కాదండి, ఆత్మీయత గురించి అయితే ఎక్కువ చెప్పగలను నేను. ఎందుకంటే వాళ్ళు ఉన్నంత వరకు కూడా మమ్మల్ని బాగానే చూసుకున్నారు. ఇప్పుడు 2 స్టేట్లు అయినాయి కాబట్టి చాలా వరకు మా డిపార్ట్మెంట్లో మాత్రం అంత హెరాస్మెంట్ ఏం జరగలేదు. కానీ మేము కూడా చాలా వరకు తెలంగాణ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళమే. ఎందుకంటే 2 రాష్ట్రాలు ఏర్పడితే 2 బాగుపడతాయి, చక్కగా 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అన్న ఉద్దేశంతో మేము కూడా ఎంతో ఆనందపడ్డాము. ఆ విషయంలో మాత్రం మాకు ఎటువంటి భేషజాలు కూడా లేవండి. ఈ భోజనం మా వాళ్ళ దగ్గర మేము భోజనం చేస్తూ మా ఆఫీసులో మేము పనిచేయడానికి వచ్చినందుకు మరింత సంతోషంగా మేము ఫీల్ అవుతూ ఉన్నాము. ఇలా మొత్తంగా అనుకున్న గడువు ప్రకారమే అంతా సిద్ధమైపోయారు. ఏపీ సర్కారు చొరవ, ఉద్యోగుల నిబద్ధతతో అనుకున్నట్లుగానే జూన్ 27 నుంచే ఏపీ రాజధాని అమరావతి నుంచే ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కొనసాగనున్నాయి. విశ్వనగరంగా అమరావతి అడుగులు వేస్తున్న క్రమంలో ఇది ఒక కీలక ఘట్టంగా నిలిచిపోనుంది. నిజానికి త్యాగాలు చేయాల్సిన సమయం. నవ్యాంధ్రప్రదేశ్ ఆకాశంలో నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ చేతులు కలపాల్సిన సమయం. ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్న రాజధాని అమరావతిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఒక్కో ఇటుక పేర్చాల్సిన సమయం. అటు ప్రభుత్వమే కాదు, ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన సమయం ఇది. పైకి కనిపిస్తున్నంత ఆర్భాటంగా ఏమీ లేదు ఏపీ పరిస్థితి. విభజనతో దారుణంగా నష్టపోయిన ఏపీకి ఇప్పుడు ఆర్థిక కష్టాలు కూడా అదే స్థాయిలో వెన్నాడుతున్నాయి. కొత్త రాష్ట్రంగా తొలి ప్రయాణంలో మొదటి అడిగే ఓవర్డ్రాఫ్ట్తో నెట్టుకొచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దమ్మిడీ ఆదాయం లేదు, పోనీ ఇప్పట్లో వస్తుందన్న ఆశ కూడా లేదు. పరిశ్రమలు లేవు, ప్రత్యేక హోదా కూడా దాదాపు అనుమానమే. కేంద్రం నుంచి వచ్చే నిధుల మాట సంగతి అటుంచితే కనీసం చేయూతనిస్తుందన్న నమ్మకమూ లేదు. ఏ సమావేశంలో చూసినా ఏపీకి అన్ని ఇన్స్టిట్యూట్లు ఇచ్చాం, ఇన్ని ఎడ్యుకేషన్ సెంటర్లు ఇచ్చాం అంటూ చెప్పుకొస్తున్నారు తప్ప అవసరమైన ఒక్కటి ఇవ్వలేదు. వాళ్ళిచ్చిన విద్యా సంస్థలతో తక్షణ అభివృద్ధి సాధ్యం కాదు, వెంటనే ఆదాయమూ రాదు. ఇప్పుడిలా అర్ధాకలితో అలమటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావలసింది ఇవి కాదు. వారికి తక్షణం ఉపాధినిచ్చే పరిశ్రమలు కావాలి, రాష్ట్రానికి నిధులందించే ప్రాజెక్టులు కావాలి. అందుకు రాజధాని బలంగా ఉండాలి. ఎందుకంటే రాజధాని చుట్టూనే అభివృద్ధి కూడా పరుగులు తీస్తుంది. దీటైన రాజధాని ఉంటేనే పరిశ్రమలు, ఆదాయం అవే వస్తాయి.
ఇప్పుడు రాజధాని నిర్మాణం అనేది ఆంధ్రప్రదేశ్కు బృహత్తర బాధ్యత. తాజా ప్రణాళికలు, సింగపూర్ ఛాలెంజ్ ప్రకారం నిర్మాణం కోసం లక్షల కోట్లు నిధులు అవసరం. కానీ కేంద్రం మాత్రం ఎప్పుడు చూసినా నామమాత్రపు కేటాయింపులతోనే చేతులు దులిపేసుకుంటోంది. ఇప్పటికీ రాజధాని నిర్మాణానికి రూపాయి కూడా విదల్చలేదు కేంద్రం. అమరావతి రాజధాని నిర్మించాలంటే 500,000 కోట్లు కావాలన్నది ఆర్థిక నిపుణుల అంచనా. కానీ చూస్తుంటే ఏపీకి రూపాయి ఆదాయం రావటం లేదు. కనీసం ఏపీలో రెవెన్యూ లోటుని కేంద్రం పట్టించుకోవటం లేదు. మొదట్లోనే 16,000 కోట్ల లోటుతోనే అడుగేస్తున్నా కేంద్రం మాత్రం ఆదుకోలేదు. 2 ఏళ్లుగా ఆదాయం లేక ఖర్చులు పెరిగి ఆ లోటు భారం మరింతగా పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా కేంద్రం మీద ఆధారపడిపోకుండా స్వతంత్రంగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత వేగంగా రాజధాని నుంచే కార్యకలాపాలు మొదలుపెట్టాలని యోచిస్తోంది. రాజధాని చుట్టూ పరిశ్రమలు రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా ప్రభుత్వం కూడా అక్కడే ఉండాలి. 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని కదా అని తీరిగ్గా 10 ఏళ్ల తర్వాత వస్తే అభివృద్ధిని అందిపుచ్చుకోలేము. అందుకే ఏపీ సర్కార్ తాత్కాలిక రాజధాని నిర్మించి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇక్కడికి తరలించే ఏర్పాట్లు చేస్తోంది. నిజానికి ఏ మహానగరానైనా ఒక్కసారిగా నిర్మించలేం. నగరాలు వాటంతటావే నిర్మాణం అవుతాయి. కానీ అందుకు ప్రభుత్వాల సహకారం ఉండాలి. అంటే శాఖలన్నీ సమన్వయంతో రాజధానిలోనే పనిచేయాలి. అమరావతి లాంటి మహానగరాన్ని నిర్మించాలంటే అందుకు చాలా ఏళ్లు పడుతుంది. కానీ ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములైతే అభివృద్ధి ఊపందుకుంటుంది. ప్రస్తుతానికి అమరావతిలో ఉన్నది తాత్కాలిక సచివాలయమే అయినా, కొన్ని సౌకర్యాలు లేకపోయినా, కొద్దిగా కష్టం ఎదురైనా రాజధాని నిర్మాణం కోసం భరించడం తప్పు కాదు. ఎవరైనా సరే ఇళ్లు కట్టుకోవడానికే చాలా సమయం పడుతుంది. చాలా శాతం గృహప్రవేశం సమయానికే అన్నీ సమకూరవు. మరి అలాంటిది రాజధానిలో మొదటి ఏడాదే అన్నీ వచ్చేయాలనుకోవటం కూడా సబబు కాదు. కానీ ఇప్పుడు అడుగు పెడితే నెమ్మది నెమ్మదిగా అన్నీ సమకూరుతాయి. కాదు, కష్టం అని వెనకడుగు వేస్తే అభివృద్ధి ఎప్పటికీ సాధ్యం కాదు. అమరావతిని ఆశల పల్లకిలో ఊరేగించడమే కాదు, ఆ కలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి. ప్రభుత్వం ఆర్థిక భారాన్ని కూడా పక్కన పెట్టి తన వంతుగా భారీగా నిధులు కేటాయించి రాజధాని నిర్మాణం చేపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇబ్బందుల్ని ఇష్టంగానే స్వీకరించి జూన్ 27 నుంచి వెలగపూడిలో పనిచేయటానికి సిద్ధమై వచ్చారు. ఇక ప్రజలు, వ్యాపారవేత్తలు కూడా అదే స్థాయిలో పెట్టుబడులు పెడితే అనతి కాలంలోనే అమరావతి అగ్రస్థాయి నగరంగా ఎదుగుతుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.